గుడివాడ గన్నవరం పేరు చెబితే టిడిపికి జ్వరం తెలుగుదేశం పార్టీకి ఏపీలో మొత్తం నూట డెబ్బై మూడు సీట్లు ఒక ఎత్తు ఆ రెండు సీట్లు వైసీపీతో రాజకీయ వైరం మాత్రమే కాదు టిడిపి అధినాయకత్వానికి వ్యక్తిగత ప్రతిష్టగా మారాయి చిత్రం ఏంటంటే టిడిపికి హార్డ్ కోర్ జిల్లాగా ఉన్న కృష్ణా నుంచే ఆ రెండు సీట్లు గట్టి సవాలు విసురుతున్నాయి అవి ఒకటి మాజీ మంత్రి కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అయితే రెండవది గన్నవరం సీటు ఈ రెండు సీట్లలో ఇద్దరు నేతలు ఒకనాడు టీడీపీలో కీలక నేతలు ఇద్దరు అప్పట్లో అధినాయకత్వానికి సన్నిహితులు బలమైన సామాజిక వర్గానికి చెందిన నాని వంశీలకు తమ సొంత సీట్లలో పట్టుంది వారిని అక్కడ ఓడించడం చాలా కష్టం ముందుగా కొడాలి నాని గురించి చెప్పుకుంటే ఆయన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలలో తెలుగుదేశం నుంచి గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలలో వైసీపీ నుంచి గెలిచారు ఇలా పార్టీలో వేరైనా గెలిచి తన సొంత ఇమేజ్ ఏంటో చూపించారు ఐదవసారిగా రెండు వేల ఇరవై నాలుగులో నాని పోటీకి రెడీ అయ్యారు ఆయనకు సరైన అభ్యర్థిని నిలబెట్టడం అంటే టీడీపీకి బిగ్ ఛాలెంజ్ అని అంటున్నారు మాటలు చెప్పడం వేరు పోటీకి దిగి ఓడించడం వేరు నాని గుడివాడలో అంతలా పాతుకుపోయారు ఆయన మీద గతంలో పోటీ చేసిన వారు అంతా వాటమి బాటన పట్టినవారే ఇప్పుడు గుడివాడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న రావి వెంకటేశ్వరరావుని నిలబెట్టాలా లేక ఎన్ఆర్ఐగా ఉన్న వెనుగండ్ల రాముని నిలబెట్టాలా అన్నది టీడీపీకి అర్థం కాకుండా ఉంది ఈ ఇద్దరిలో ఎవరిని నిలబెట్టినా నానిని ఢీకొట్టి విజయం సాధించగలరా అన్నది మరోవైపు పార్టీలో చర్చగా ఉంది ఇక ఇదే రకమైన పరిస్థితి గనవరంలో ఉంది ఇక్కడ బలమైన నేతగా వలబనేని వంశీ అవతరించారు ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల రెండు రెండుసార్లు గెలిచి తన సత్తా చాటారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేస్తారని అంటున్నారు ఇక గన్నవరం ఇన్ఛార్జిగా యార్లగడ్డ వెంకట్రావుని పార్టీ నియమించింది ఆయనకు టికెట్ ఇస్తారా అన్నది మాత్రం తెలియదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వంశీ మీద జగన్ వేబులో సైతం ఓడిపోయారు ఇప్పుడు టీడీపీకి అంత వేపు ఉందా అన్నది ఒక చర్చ అయితే యార్లగడ్డ నుంచి ఇటు వచ్చినా అక్కడ ఉన్నది వంశీ అని అంటున్నారు గన్నవరంలో మీటింగ్ భారీ ఎత్తున పెట్టి నారా లోకేష్ మాస్ డైలాగులు అయితే కొట్టారు కానీ ఆచరణలో వంశీని కానీ కొడాలి నానిని కానీ ఓడించడం అంటే కష్టమే అన్నమాట ఉంది ఎన్నికలకు వ్యవధి చూస్తే పట్టుమని తొమ్మిది నెలలు కూడా లేవు ఇంకా ఒక కి రాకపోతే అది నానికి వంశీకి ప్లస్ అవుతుందని అంటున్నారు ఎన్నికల వేళ హడావిడి ఎంత చేసినా కూడా అప్పుడు అసలు కుదిరే వ్యవహారం కాదని అంటున్నారు ఇక యార్లగడ్డ టీడీపీలో చేరినా తనకు ఎక్కడ సీట్ ఇచ్చినా పోటీకి రెడీ అంటున్నారు అంటే ఆయనకు గన్నవరం గ్యారంటీ కాదా అన్న చర్చ కూడా ముందుకొస్తోంది మరోవైపు చూస్తే టీడీపీలో ఈ అయోమయమే నాని వంశీలకు రాజకీయ లాభాన్ని తెస్తోందని అంటున్నారు ఈ పరిణామాలను చూస్తే కనుక ఈ రెండు సీట్లు టీడీపీ అధినాయకత్వానికి బిగ్ సవాల్గా మారాయని అంటున్నారు ఇక్కడ ఒక మాట ఉంది ఏపీలో రేపటి రోజున కష్టాలన్నీ ఫలించి టీడీపీ అధికారులకు వచ్చినా ఈ రెండు సీట్లలో ఓడితే మాత్రం అది సంపూర్ణ ఆనందం ఇవ్వదని అంటున్నారు మరి ఈ రెండు సీట్లు మొత్తం టీడీపీ గెలుపుతో సమానం అంతకంటే ఎక్కువ అయినప్పుడు ఎలాంటి క్యాండిడేట్లు ఇక్కడ నుంచి పోటీకి దిగుతారో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది